ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో ఆందోళనకారులు రెచ్చిపోయారు. కురునాగళలోని మహేంద్ర రాజపక్సే ఇంటిని తగలబెట్టారు. మంత్రి కంచన విజయశేఖర, ఎంపీలు అరుండిక ఫెర్నాండో, మహిపాల హెరాత్ ఇళ్లకు నిప్పు పెట్టారు. ఎంపీ తిస్సాకుతి సిఆర్సి షాపింగ్ మాల్ ను ధ్వంసం చేశారు. ఆ తర్వాత షాపింగ్ మాల్ మొత్తానికి నిప్పు పెట్టారు. ఎంపీలు మంత్రుల ఇళ్ల ముందు ఉన్న వాహనాలను ఆందోళనకారులు తగలబెడుతున్నారు. స్టేషన్ వదిలి ఇళ్లకు వెళ్లిపోయారు పోలీసులు. హింస చెలరేగిన ప్రాంతాల్లో టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు. ఎంపీలు మంత్రులను రహస్య ప్రదేశాలకు తరలించేందుకు ఆర్మీ ఏర్పాట్లు చేస్తోంది. అధ్యక్షుడు గొట్టబయ రాజపక్సే, మాజీ పీఎం మహేంద్ర రాజపక్సేలను కొలంబో నుంచి ఇతర దేశాలకు తరలించే అవకాశం ఉంది. అధ్యక్షుడు గొట్టబయ అధికార నివాసానికి కొద్ది దూరంలో వేలాది మంది ప్రజలు ఆందోళనకు దిగారు. ఏ నిమిషమైనా అధ్యక్ష భవనాన్ని ముట్టడించే అవకాశం ఉంది. ప్రజలందరూ మూకుమ్మడిగా ప్రజాప్రతినిధుల ఇళ్లపై దాడులకు పాల్పడుతున్నారు. శ్రీలంకలో దయనీయ పరిస్థితులపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కార్తీక్ లైవ్ లో అందిస్తారు. కార్తీక్, ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఒక రకంగా చెప్పాలంటే శ్రీలంకలో లంకా దహనం అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో శ్రీలంక ప్రజలందరూ కూడా బయటకు వచ్చి మహేంద్ర రాజపక్సేకి వ్యతిరేకంగా, ఏదైతే సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మహేంద్ర రాజపక్సే రాజీనామా చేసిన అనంతరం ఒక హైడ్రామా అనేది కూడా శ్రీలంకలో, ముఖ్యంగా శ్రీలంక రాజధాని కొలంబో వేదికగా కూడా నడిచిందని చెప్పుకోవచ్చు. అయితే హోటల్ శంగ్రిలా సమీపంలో రాజపక్సేకి అనుకూలంగా దాదాపు 300 మందికి పైగా కూడా అక్కడికి వచ్చి పెద్ద ఎత్తున మద్దతుగా ఆందోళనలు చేపట్టడం కూడా జరిగింది. దీన్ని సహించలేనటువంటి లంక వాసులందరూ కూడా పెద్ద ఎత్తున ఆగ్రహ వ్యసలు వ్యక్తం చేశారు. నేరుగా వాళ్ళందరి మీద కూడా దాడి చేశారు. ఇక అక్కడి నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క హింసాకాండ అనేది కూడా శ్రీలంక వ్యాప్తంగా కూడా కొనసాగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కొలంబోలో ఉన్నటువంటి రాజపక్సేకి సంబంధించినటువంటి పార్టీ నేతలు అందరి మీద కూడా, ముఖ్యంగా ఎంపీలు, దాదాపు 7 మంది ఎంపీల ఇల్లులు మొత్తం కూడా తగలపెట్టడం కూడా జరిగింది. అటు తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎంపీలందరినీ కూడా దాడి చేశారు. వారందరినీ కూడా రాళ్లతో కొట్టినటువంటి పరిస్థితి. వారందరూ కూడా తీవ్ర గాయాలతో ప్రస్తుతం కొలంబోలో ఉన్నటువంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరొకవైపు ఎంపీలకు తగలబెట్టిన ఇళ్లకు తగలబెట్టినటువంటి ఇంటిని ఆర్పడానికి పెద్ద ఎత్తున ఏదైతే అగ్నిమాపక సిబ్బంది మొత్తం కూడా ప్రయత్నాలు చేపట్టారని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడే ఆందోళనకాలు రెచ్చిపోతుంటే ఆర్మీ సైతం టియర్ గ్యాస్ ప్రవేశిస్తుంది. దాంతోపాటు ఏదైతే బుల్లెట్లకు కూడా పనిచెప్పినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఆందోళనకాలు మాత్రం ఇప్పటి వరకు కూడా వెనక్కి తగ్గకుండా ఆందోళన అయితే కొనసాగిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం అయితే ఏకంగా మహేంద్ర రాజపక్సే ఇంటికే నిప్పు పెట్టినటువంటి కురునాగల్ సమీపంలో ఉన్నటువంటి ప్రధాని నివాసానికి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఇంటిని ఏకంగా తగలబెట్టేశారని చెప్పుకోవచ్చు. దీంతో ఆ ఇంట్లో ఆ సమయంలో మహేంద్ర రాజపక్సే లేరు. అందరూ కూడా కుటుంబ సభ్యులతో పాటు వేరే ప్రాంతాల్లో ఉండిపోయినటువంటి పరిస్థితి. అధ్యక్ష భవనం చుట్టూ కూడా దాదాపు ప్రస్తుతం 2000 మందికి పైగా కూడా ఆర్మీ మొత్తం కూడా కాపుగాచి కూర్చొనింది. ఆర్మీ భవనాన్ని ఏదైతే ప్రధానమంత్రి భవనాన్ని ఆర్మీ ఆధీనంలో ప్రస్తుతం ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ రకంగా ఒక రకమైనటువంటి హింసాకాండ లంకా దహనం అనేది ఓ స్థాయిలో జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇదంతా కేవలం ఏదైతే రాజపక్సే కుటుంబం ఆడుతున్నటువంటి డ్రామాలు సహించలేకే ఈ యొక్క ఘటనలన్నీ కూడా జరుగుతున్నట్లు కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రాజీనామా కంటే ముందుగానే తనకు అనుకూలంగా దాదాపు 300 మంది నుంచి 500 మందితో ఏదైతే బీచ్ రోడ్ సమీపంలో ఉన్నటువంటి శంగ్రిల్లా హోటల్ వద్ద ఈ యొక్క తనకు మద్దతుగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టడం కూడా జరిగింది. రాజీనామా చేయాల్సిన అవసరం లేదంటూ కూడా తన మద్దతుదారులతో చేపట్టినటువంటి నిరసనలు అక్కడే సమీపంలో పెద్ద ఎత్తున లంక అభివృద్ధి కోసం, లంక తిరిగి పునర్వైభవం కోసం కోరుతున్నటువంటి లంక వాసులందరికీ కూడా ఇది ఏమాత్రం జీర్ణించుకోలేకపోయారు. దీని కారణంగా అక్కడ ఉన్నటువంటి రాజపక్సే మద్దతుదారుల మీద మొదట దాడి చేశారు. ఆ తర్వాత అప్పటికే ఆర్మీ అధికారులు వారి మీద టియర్ గ్యాస్ అనేది ప్రయోగించడం కూడా జరిగింది. రకరకాల ప్రయత్నాలు చేశారు. ఇంకా మరింత ఆగ్రహ వేశాలు, దాదాపు కాల్పుల్లో 2 మరణించారు, 40 మందికి పైగా కూడా తీవ్రంగా గాయపడ్డారు. దీంతో మరింతగా లంకవాసులు ఆగ్రహ వేశాలు పెరిగాయని చెప్పుకోవచ్చు. 7 మంది ఎంపీల ఇళ్లను అన్నింటినీ కూడా తగలబెట్టేయడం కూడా జరిగింది. కొద్దిసేపటి క్రితమే కురునాగల్లోని మహేంద్ర రాజపక్సే ప్రధానమంత్రి నివసించేటువంటి మహేంద్ర రాజపక్సే ఇంటిని కూడా తగలబెట్టినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఇటు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మహేంద్ర రాజపక్సే కావచ్చు, అధ్యక్షుడిగా ఉన్నటువంటి గొటబయ రాజపక్సే కావచ్చు, ఈ 2 కుటుంబాలకు సంబంధించి కాబట్టి ఇద్దరు నేతల్ని కూడా దేశం దాటి బయట ప్రాంతాలకు పంపించే ప్రయత్నాలు కూడా ఒకవైపు జరుగుతున్నట్టుగా కూడా శ్రీలంక వార్తా సంస్థలు కూడా ప్రకటించడం కూడా జరిగింది. అది ఈ రోజు రాత్రికి తరలిస్తారా లేదంటే 1-2 రోజుల్లోనే వాళ్ళు దేశాన్ని విడిచి వేరే చోటకి ఒక సేఫ్టీ ప్రాంతానికి తీసుకెళ్తారన్నది కూడా చాలా ఆసక్తికరంగా మారని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం కూడా ఇటు
అధ్యక్ష భవనం కావచ్చు ఏదైతే ప్రధానమంత్రి భవనం దగ్గర కావచ్చు భారీ ఎత్తున ఆర్మీ పోలీసులు అయితే ఇప్పటికే ఉన్నారు అని చెప్పుకోవచ్చు ఎమర్జెన్సీ ప్రకటించినప్పటికీ కూడా శ్రీలంకలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా బయటకు వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ఏదైతే ఇప్పటికే మహేంద్ర రాజపక్సే రాజీనామా చేసినప్పటికీ అధ్యక్షుడు గొటబయ రాజపక్సే తో పాటు ఆయన కుమారుడుగా ఉన్నటువంటి నిమల రాజపక్సే ఇద్దరు కూడా మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నలుగురుగా ఉన్నటువంటి ఫ్యామిలీ మొత్తం కూడా రాజకీయాల నుంచి దూరంగా వెళ్లిపోవాలి అప్పుడే శ్రీలంకకు పునర్వైభవం వస్తుంది కొత్త ప్రభుత్వం రావాలి అది ఎవర్తో వస్తున్నా పర్లేదు కానీ వస్తే మా భవిష్యత్తు బాగుంటుంది ఇప్పటికే తిండి లేకుండా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది తగ్గిపోయింది తినడానికి కూడా దిగుమతి చేసుకుందామంటే విదేశీ మార్గదర్యం లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఒకవైపు పెట్రోల్ లేదు ఒకవైపు డీజిల్ లేదు ఒకవైపు కనీసం అట్టు చెరిటి చేరి కష్టపడి ఏదో ఎంతో కొంత బియ్యం అనేది సంపాదించుకున్నప్పటికీ దాన్ని వండుకొని తిందామంటే గ్యాస్ కూడా దొరకనటువంటి పరిస్థితి ప్రస్తుతం శ్రీలంక వాసులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారిలో ఉన్నటువంటి ఇన్ని రోజులు దాదాపు 40-45 రోజులుగా అణిచివేసి దాచుకున్నటువంటి కోపం మొత్తం కూడా ఈ రోజు ఒక్కరోజుగా బయటకు వచ్చిందనే చెప్పుకోవాలి దీని కారణంగానే అందరి ఎంపీ ఇల్లులు దాదాపు 7 మంది ఎంపీ ఇల్లులు తగలబెట్టారు ఏకంగా ప్రధానమంత్రి నివాసంనే తగలబెట్టినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇటు ఏదైతే రాజపక్షేకి సంబంధించి ఎంపీలు ఎవరైతే ఉన్నారో దాదాపు 225 ఎంపీలు ఉన్నటువంటి శ్రీలంకకు సంబంధించి దాదాపు 110 వరకు కూడా రాజపక్షేకి సంబంధించినటువంటి వాళ్ళందరూ మిగిలిన పన్నీ కూడా మిత్రపక్ష పార్టీలతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆ 100 మంది ఎంపీలు కూడా బతుకు జీవుడా అంటూ కూడా ఎవరికి వారు ఎవరికి తెలియకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కొందరి ఇళ్ల మీద మాత్రం ఇప్పటికే తగలబెట్టిన నేపథ్యంలో అక్కడ అన్ని చోట్ల కూడా ఆర్మీ అధికారులను అక్కడ పెట్టి ప్రొటెక్షన్ కింద పెట్టినటువంటి పరిస్థితి ఎన్నడూ లేని విధంగా దేశ చరిత్రలో ఒకసారి ఎల్టీటీఈ ఉద్యమం జరిగినప్పుడు కూడా ఆ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి తమిళులు యుద్ధం జరిగినప్పుడు కూడా ఇంత స్థాయిలో లేదు కానీ ఈసారి మాత్రం లంకవాసుల్లో మాత్రం ఆగ్రహావేశాలు కంటలు దించుకుంది ఎందుకంటే ఇది మామూలుగా సాధారణంగా ఉన్నటువంటి లంక దేశానికి సంబంధించి కాకుండా ఆకలికి సంబంధించినటువంటి పోరాటం కాబట్టి ఇది మరింతగా లంకవాసులను రగిలేలా చేస్తుందని చెప్పుకోవాలి ఆ రగిలినటువంటి మంటనే ప్రస్తుతం ఎంపీలు ఇల్లులో కాలిపోతున్నాయి మరొకవైపు ప్రధానమంత్రి ఇల్లే కాలిపోతుందని చెప్పుకోవచ్చు శాంతరోజ్ కార్తీక్ అయితే ప్రజల ఆగ్రహానికి గురైన ప్రభుత్వం అక్కడున్న సమస్యల పరిష్కార మార్గాలు ఏమైనా చూస్తోందా అసలు భవిష్యత్తు పరిణామాలు పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే ఖచ్చితంగా భవిష్యత్తు అయితే శ్రీలంక వాసులు అత్యంత కష్టతరమైనటువంటి క్లిష్టతరమైనటువంటి పరిస్థితులే ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు అయితే మనకు చాలా స్పష్టంగా కనబడుతుందని చెప్పుకోవచ్చు ఎన్టీవీ ఎక్స్క్లూజివ్గా శ్రీలంకకు వెళ్ళి దాదాపు వారం రోజులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మీ ఏదైతే వ్యూయర్స్ ముందు ఉంచే ప్రయత్నం చేసింది అక్కడ మనం వెళ్ళి తిరుగుతున్న ప్రతి చోట కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మనం అంచనా వేయడం కూడా జరిగింది ఇప్పట్లో అయితే కోలుకోవడం అయితే చాలా కష్టమనే కష్టతరమనే చెప్పుకోవాలి ఒక రకంగా రాజకీయంగా ఏదైతే ప్రభుత్వం చేతులు మారినప్పటికీ కూడా కోలుకోవాలంటే మాత్రం చాలా ఎక్కువ రోజులే చాలా ఎక్కువ టైమే పట్టే అవకాశాలు అయితే ఉంటాయి ప్రస్తుతానికైతే లంకవాసుల్లో ఉన్నటువంటి ఏకైక ఆలోచన ఈ యొక్క రాజపక్షే కుటుంబానికి పాలనకి అంతం పలకాలి అంతం పలికితే కొత్త ప్రభుత్వం వస్తే ఎంతో కొంత బాగుంటుందనే ఆశతో అయితే చిన్న ఆశతో లంకవాసులు అందరూ ఉన్నారు ప్రస్తుతం దానికోసమే వాళ్ళందరూ కూడా పోరాటం చేస్తున్నారని మాత్రం చాలా కరాఖండిగా చెప్పొచ్చు దాదాపు 2 నెలలుగా చేస్తున్నారు రకరకాలగా వాళ్ళ యొక్క వినూత్న నిరసన అనేది తెలుపుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా వారి అన్నదమ్ముల్లో కావచ్చు ఆయన కొడుకులో కావచ్చు ఎటువంటి మార్పు రాలేదు తమ పందాను తాము కొనసాగిస్తూనే ఉన్నారు అయితే పరిస్థితి శృతిమించడం రెండవసారి ఎమర్జెన్సీ అనేది ఏర్పాటు చేసిన నేపథ్యం మాత్రం కొద్దిగా పరిస్థితులు మార్పు వచ్చాయి దానికి తోడు ప్రజల ఆగ్రహానికి విపక్షాల మద్దతు కూడా తోలైంది మైత్రిపాల సిరిసేన లాంటి నేతలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన బాటపడుతున్నారు ఇక క్రికెటర్లుగా ఉన్నటువంటి సనత్ జయసూర్య కావచ్చు జయవర్ధనే కావచ్చు ఇటువంటి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి స్వచ్ఛందంగా నిరసనలు తెలుపుతున్న నేపథ్యంలో పరిస్థితులు పూర్తిగా మారిన నేపథ్యంలోనే నిన్న రాత్రి ఏదైతే అధ్యక్ష భవనం మీద ముట్టడికెళ్లిన నేపథ్యంలో అప్పుడు ఒక 45 మందికి పైగా గాయపడ్డారు టీయర్ గ్యాస్ ప్రయోగించారు ఏకంగా ఆర్మీని రంగంలో దిప్పారు ఇక పరిస్థితి చేజారిపోతుంది అన్న క్రమంలోనే ఈరోజు ఒక రాజకీయ ఎత్తుగడల్లో భాగంగానే రాజీనామాను లేఖను ఏదైతే అధ్యక్షుడు గొటబయ రాజపక్షేకు మహేంద్ర రాజపక్షే పంపడం కూడా జరిగింది దీన్ని కూడా శ్రీలంక వాసులు మాత్రం ఎటువంటి పరిస్థితులను విశ్వసించలేదు ఎందుకంటే గతంలో కూడా ఇలా జరిగినప్పుడు కొద్ది రోజుల తర్వాత తిరిగి ఆయన అన్న అధ్యక్షుడిగా ఉన్నటువంటి గొటబయ రాజపక్షే తిరిగి ఆయన్ని ప్రధానమంత్రి పీఠంలో కూర్చోబెట్టారు సో తిరిగి అలాంటి పరిస్థితులు రాకూడదు అనే బలమైనటువంటి వాదనతోనే ప్రస్తుతం లంక వాసులు అందరూ ఉన్నారు అందుకే వారి మీద గట్టిగా పోరాటం చేస్తున్నారు ఆ పాలనకి పూర్తిగా
కుటుంబ పాలనకి అంతం పలకాలనేది అయితే ఒక ప్రధాన ఇదిగా డిమాండ్ గా కూడా లంకవాసుల్లో ఉంది. దాని తర్వాత కొత్తగా మైత్రిపాల సిరిసేన నేతృత్వంలో ఒక ప్రభుత్వం ఏర్పడుతుందా ఇదంటే మిత్రపక్షాలందరూ కలిసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్నది ప్రజలందరికీ కూడా అవుట్ ఆఫ్ క్వశ్చన్ గా మారిందని చెప్పుకోవచ్చు. దాని తర్వాత పరిణామాలు వాళ్ళకి అనవసరంగా మారింది. అయితే ఫస్ట్ ఈ ఫ్యామిలీని వెళ్ళగొడితే గానీ మాకు ఈ దుస్థితికి కారణమైనటువంటి వారిని వెళ్ళగొడితే గానీ మాకు తిరిగి పునర్వైభవం అనేది ఉండదు, చిన్న ఆశ అనేది కూడా మా బతుకు మీద ఉండదు అనే బాధతోనే ప్రస్తుతం శ్రీలంక వాసులందరూ కూడా రోడ్డెక్కారు, ఒక రకంగా లంకా దహనానికి శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు. సంతోష్ కార్తీక్, ప్రజల ఆగ్రహానికి గురైన పరిస్థితుల్లో అలాగే రాజకీయ నాయకులపై కూడా అనిశ్చితికి ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుతం అక్కడ నిత్యావసర పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు? అయితే దాదాపు 45 రోజులుగా కూడా భారీ స్థాయిలో రేట్లు అనేది పెరుగుతూ ఉంది. కేవలం ఏదైతే రాజపక్షే కుటుంబం తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగానే ఈ దుస్థితి శ్రీలంక వాసులకు ఏర్పడిందని అయితే వాళ్ళకు బహిరంగంగా మనం ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఘటనలే ఉదాహరణగా కనబడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఒకటి సేంద్రీయ వ్యవసాయం కావచ్చు, కరోనా టైంలో దిగుమతులు లేకపోవడం కావచ్చు, దాని తర్వాత చైనా నుంచి తీసుకున్నటువంటి అప్పులు కట్టలేని పరిస్థితుల్లో మార్గద్రవ్యం పూర్తిగా కుంటిపడిపోవడం, ఏదైతే ఈ కరోనా టైంలో టూరిజం లేకపోవడం, ఇవన్నీ కూడా రకరకాల సమస్యలు చుట్టుముట్టిన నేపథ్యంలో రాజపక్షే కుటుంబం ఎటువంటి యాక్షన్ ప్లాన్ అనేది అమలు చేయలేదు. కేవలం చైనాకు సంబంధించినటువంటి ప్రాజెక్టులను ఇవ్వడంలో దాంట్లో వచ్చినటువంటి కమిషన్ల రూపంలో తీసుకున్నటువంటి నగదు తీసుకోవడంలో మునిగిపోయిందంటూ కూడా లంకవాసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీని కారణంగానే ప్రస్తుతం శ్రీలంకలో కనీసం 1 కేజీ బియ్యం కొనాలంటే దాదాపు 600 రూపాయలు పెట్టాల్సినటువంటి పరిస్థితి, కందిపప్పు కేజీ 800 రూపాయలు పెట్టాల్సినటువంటి పరిస్థితి. అంటే మన ఇండియన్ కరెన్సీ కాకపోయినా శ్రీలంక కరెన్సీలో 800 రూపాయలు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఆ 800 రూపాయలు అంటే చాలా కష్టతరంగా మారినటువంటి పరిస్థితి నేపథ్యంలో. సో వాటన్నిటినీ కూడా కొనుగోలు చేయాలంటే కొనుగోలు శక్తి ప్రస్తుతం లేకపోవడం, టూరిజం పూర్తి స్థాయిలో పడిపోవడం కారణంగా వారికి నగదు అనేది ఎక్కడా కూడా చేతికి రానటువంటి పరిస్థితి. పని చేస్తే కూడా 100 రూపాయలు వస్తుందన్న నమ్మకం లేని నేపథ్యంలోనే బాగా ధరలు అనేది పెరిగిపోయినాయి. ఒకవైపు సేంద్రీయ వ్యవసాయం కారణంగా ఆహార ఉత్పత్తి మొత్తం కూడా పడిపోయినటువంటి పరిస్థితి. ప్రధాన ఎక్స్పోర్ట్గా ఉన్నటువంటి తేయాకు పరిశ్రమ కావచ్చు, రబ్బర్ పరిశ్రమ కావచ్చు, పూర్తిగా ఈ 2 ఏళ్ల కాలంలో మూతపడిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలన్నీ మూతపడ్డాయి. ఆ కార్మికులందరూ కూడా ప్రస్తుతం రోడ్డును పడ్డారు. ఈ సమయంలో పెరుగుతున్నటువంటి ధరలకు వారు ఏమి చేయలేని అర్థం కాని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటివరకు కూడా ఎక్కడా కూడా ప్రొవిజన్ షోలు, సూపర్ మార్కెట్లు అవన్నీ కూడా గత మనం వెళ్ళినప్పుడు అయితే అక్కడక్కడా కూడా కనపడినటువంటి పరిస్థితి. ఒక పౌడర్ ఏదైతే పాల పౌడర్ కొనడానికి దాదాపు నేను 1 వారం రోజుల పాటు తిరిగితే కానీ ఒక పాల ప్యాకెట్ అనే పాల పౌడర్ అనేది దొరకనటువంటి పరిస్థితి. సో అవన్నీ కూడా ఎన్టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు శ్రీలంకలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా గత 1 వారం రోజులుగా కూడా గత నెల చూపించినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా పరిస్థితి మారకపోగా ఇంకా మరింత కష్టాల్లోకి నిత్యావసర ధరలు వాళ్ళ పరిస్థితి బాగా పెరిగాయనే చెప్పుకోవాలి. ఒక గ్యాస్ సిలిండర్ ధర అయితే దాదాపు 6000 రూపాయలకు పెరిగినటువంటి పరిస్థితి. పెట్రోల్ అనేది వారానికి ఒకరోజు దొరికితే గగనంగా మారినటువంటి పరిస్థితి. ఇటువంటి క్రమంలోనే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆ కడుపు మంటతోనే బయటకు వచ్చి ప్రస్తుతం ఆందోళన అనేది రెట్టింపు స్థాయిలో చేస్తూ ఉన్నారు. దీనికి శ్రీలంకలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మద్దతు పలుకుతున్నారు. కేవలం రాజపక్షేకి అనుకూలంగా ఉన్నటువంటి కొద్ది మంది నేతలు తప్ప దాదాపు 110 మంది ఎంపీ